కశ్మీర్ లద్దాఖ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తుంది రోడ్లు ఇతర అభివృద్ధి కార్యక్రమాలతో ఆ ప్రాంతాల రూపురేఖలు సమూలంగా మార్చేస్తుంది జమ్మూ కశ్మీర్ లద్దాఖ్ మధ్య ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు నిర్మిస్తోంది జమ్మూ కశ్మీర్ లద్దాఖ్ ప్రాంతాల అభివృద్ధి భారత్కు ఎంతగానో ఉపయోగపడనుందా ఆ ప్రాంతాలకు వేల కోట్లను కేటాయించడానికి గల కారణాలేంటి అతిపెద్ద మోదీ ఎందుకు నిర్మిస్తున్నారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్ లద్దాఖ్ లను కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది భారత కేంద్ర ప్రభుత్వం ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం భారీగా నిధులు వేచిస్తోంది రోడ్డు ఇతర అభివృద్ధి కార్యక్రమాలతో ఆ ప్రాంతాల రూపురేఖలు సమూలంగా మార్చేస్తోంది భౌగోళికంగా శ్రీనగర్ లేహ్ మధ్య ఉన్న ఒకటో నెంబర్ జాతీయ రహదారి భారతదేశానికి అత్యంత ముఖ్యమైనది అయితే ఈ రోడ్డుపై భారత ప్రభుత్వం ఇరవై ఐదు వేల కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేస్తోంది ఇందులో భాగంగా పంతొమ్మిది సొరంగాలను నిర్మిస్తోంది ఈ సొరంగంలో ఒకదానికి జెడ్మోర్ పేరు పెట్టారు ఆరు పాయింట్ ఐదు కిలోమీటర్ల పొడవు ఈ సొరంగ ఉంటుంది పంతొమ్మిది సొరంగాలలో ఇది అతి పెద్దది దీనికోసం రెండు వేల ఆరు వందల ఎనభై కోట్లు ఖర్చు చేస్తున్నారు మరోవైపు జమ్మూ కశ్మీర్ లద్దాఖ్ మధ్య ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు జోజిలా టన్నెల్ నిర్మిస్తున్నారు జోజిలా టన్నెల్ వార్తల్లోకి రావడానికి ప్రధాన కారణం ఇది ఆసియాలోనే అతి పెద్దది దీని పొడవు పద్నాలుగు పాయింట్ ఒకటి ఐదు కిలోమీటర్లు ఏడు పాయింట్ ఐదు ఏడు మీటర్ల ఎత్తులో ఒక గుర్రపు నాడ ఆకారంలో ఉంటుంది దీనికోసం సుమారు ఆరు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు ఇందులో వాహనాలు గరిష్టంగా ఎనభై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే అవకాశం ఉందని చెబుతున్నారు కాశ్మీర్లో భౌగోళిక వాతావరణం దుర్భేద్యంగా ఉంటుంది ఇలాంటప్పుడు రహదారులు చాలా నాణ్యంగా ఉండాలి అయితే దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అక్కడ రహదారుల మీద భారీగా ఖర్చు చేస్తున్నట్లు కనిపిస్తోంది కాశ్మీర్లోని గాందర్బల్ లద్దాఖ్ లోని జిల్లా డ్రాస్ పట్టణానికి మధ్యలో జోజిలా పాస్ ఉంది ఈ పాస్లోని కొండలను తొలచి జోజిలా టన్నెల్ నిర్మిస్తున్నారు ఇలా చేయడం ద్వారా జెడ్మోర్ తమిళ్ మార్గాన్ని జోజిలా టన్నెల్ తో అనుసంధానం చేయవచ్చు ఈ రెండు టన్నెళ్లకు మధ్య పద్దెనిమిది పాయింట్ నాలుగు ఏడు ఐదు కిలోమీటర్ల హైవే అభివృద్ధి చేస్తున్నారు అవసరం మేరకు మూడు కిలోమీటర్ల మేర విస్తరణ పనులు జరుగుతున్నాయి మిగతా మార్గాన్ని కొత్తగా నిర్మిస్తున్నారు ఈ హైవేలో ఐదు వంతెనలు రెండు స్నో గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు ఇక ప్రస్తుతం శ్రీనగర్ నుంచి లద్దాఖ్ లేహ్ చేరుకోవాలంటే పది గంటల సమయం పడుతుంది ఈ మార్గంలో వాతావరణం ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండదు పైగా ఎత్తైన జోజిలా పాస్ పర్వత మార్గం మీదుగా ప్రయాణించాల్సి ఉంటుంది అక్కడ ప్రయాణానికి దాదాపు మూడు గంటల వరకు సమయం పడుతుంది జోజిలా టన్నెల్ అందుబాటులోకి వస్తే ఇరవై నిమిషాలే పడుతుందని అధికారులు చెబుతున్నారు చలికాలంలో జోజిలా వద్ద మంచు ఎక్కువగా కురుస్తూ ఉంటుంది కొండ చర్యలు విరిగిపడుతూ ఉంటాయి కొన్నిసార్లు వాహనాలు కూడా రోడ్ల మీద నుంచి జారి అదుపు తప్పుతుంటాయి అందుకే ముందు జాగ్రత్త చర్యగా రాకపోకలు నిలిపివేస్తారు దీంతో కనీసం ఐదు పాటు దేశంలోని మిగతా భూభాగంతో ప్రజలకు సంబంధాలు తెగిపోతాయి అలాంటప్పుడు ప్రజలకు విమాన ప్రయాణమే దిక్కు అందుకే ఈ టన్నెల్ ప్రతిపాదించారు ఇది కనుక అందుబాటులోకి వస్తే అన్ని కాలాల్లోనూ కాశ్మీర్ వాసులు సులభంగా ప్రయాణం సాగించవచ్చు ఇక ఈ సొరంగ మార్గం నిర్మాణంలో స్మార్ట్ టన్నెల్ వ్యవస్థ వాడుతున్నారు ఇందులో భాగంగా న్యూ ఆస్ట్రియన్ టన్నెలింగ్ మెథడ్ అనుసరిస్తున్నారు ఈ విధానంలో సీసీటీవీ రేడియో కంట్రోల్ నిరంతర విద్యుత్ సరఫరా విద్యుత్ సౌకర్యం ఉంటాయి ఈ సాంకేతికతను ఉపయోగించడం ద్వారా ప్రభుత్వానికి ఐదు వేల కోట్ల వరకు ఆదా అయ్యాయని తెలుస్తోంది ముష్కర మూకల కాండతో అభివృద్ధికి దూరమైన జమ్మూ కశ్మీర్ రాష్ట్రాన్ని రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం జమ్మూ కశ్మీర్ లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది నాటి నుంచి పాలనా వ్యవహారాలను నేరుగా పర్యవేక్షిస్తోంది ఇందులో భాగంగా ఉగ్రవాద ప్రభావం అత్యధికంగా ఉండే కశ్మీర్ లోయపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది మూడంచెల వ్యూహాన్ని అమలు చేస్తూ ఆ ప్రాంతాన్ని ప్రగతి బాట పట్టిస్తోంది ఉగ్రవాదాన్ని నిర్మూలించడం ఆ రక్కసి వైపు యువత మల్లకుండా చూడడం ముష్కర ప్రభావిత ప్రాంతాల్లో పారిశ్రామికీకరణకు ప్రాధాన్యమివ్వడం ఈ వ్యూహంలో భాగాలు కాశ్మీర్ అభివృద్ధికి కంకణం కట్టుకున్న కేంద్రం లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ద్వారా తన వ్యూహాలను క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేస్తోంది స్థానిక పాలనా వ్యవస్థలో అవినీతి నిర్మూలనపై తొలుత దృష్టి పెట్టినా సిన్హా సతర్క్ నాగరిక్ పేరుతో ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చారు దాని ద్వారా ప్రజల నుంచి అందిన ఫిర్యాదుల ఆధారంగా విచారణ జరిపి నూట ఐదు మంది ఉద్యోగులను విధుల నుంచి శాశ్వతంగా తొలగించారు ఉద్యోగులు ఏటా తమ ఆస్తుల వివరాలను వెల్లడించడాన్ని సిన్హా తప్పనిసరి చేశారు ఖాళీల భర్తీకి నిర్దిష్ట నియామక వ్యవస్థ అందుబాటులోకి రావడంతో అర్హులకే ఉద్యోగాలు దక్కుతున్నాయి ప్రభుత్వ పనుల నిర్వహణ కోసం టెండర్ల వ్యవస్థను ప్రవేశపెట్టడం కూడా పాలనా పారదర్శకతను పెంచింది కాశ్మీర్లో పాలనా యంత్రాంగం ప్రత్యేక పారిశ్రామిక విధానాన్ని రూపొందించింది ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షిస్తోంది పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే వారికి జోన్ల వారీగా వివిధ రకాల ప్రోత్సాహకాలు ఇస్తోంది గతేడాది యాభై ఐదు వేల కోట్ల పెట్టుబడులను ప్రతిపాదనలు వచ్చాయి దీనివల్ల యాపిల్ అత్యధికంగా పండే పుల్వామా జిల్లాలో వాటి శుద్ధి నిల్వకు సంబంధించిన ఆధునిక పరిశ్రమలు భారీగా వచ్చాయి పెన్సిళ్ల తయారీకి ముడి సరుకును దేశమంతటికీ పంపే ఈ జిల్లాలో కొత్తగా పెన్సిల్ తయారీకి పరిశ్రమలు పొరుగున ఉన్న అనంతనాగ్ జిల్లాలో క్రికెట్ బ్యాట్ల తయారీ పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు కాశ్మీర్లో వైద్యపరమైన మౌలిక వస్తువుల కల్పనకు కేంద్రం పెద్దపీట వేస్తోంది ఇందులో భాగంగా కొత్తగా ఏడు వైద్య కళాశాలలు పదిహేను నర్సింగ్ కాలేజీలు రెండు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లను కేటాయించింది ప్రధానంగా విద్య వైద్యం ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వస్తే సమాజంలో శాంతియుత వాతావరణానికి బీజం పడినట్లేనని కేంద్రం కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పడినప్పటి నుంచి జమ్మూ కశ్మీర్ లద్దాఖ్ల ప్రాంతాల అభివృద్ధి కోసం భారీగా నిధులు వెచ్చిస్తోంది కేంద్ర ప్రభుత్వం రోడ్లు ఇతర అభివృద్ధి కార్యక్రమాలతో ఆ ప్రాంతాల రూపురేఖలు సమూలంగా మార్చేస్తోంది మరోవైపు జమ్మూ కశ్మీర్ లద్దాఖ్ మధ్య ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు జోజిలా టన్నెల్ నిర్మిస్తున్నారు భౌగోళికంగా శ్రీనగర్ లేహ్ మధ్య ఉన్న ఒకటో నెంబర్ జాతీయ రహదారి భారతదేశానికి అత్యంత ముఖ్యమైనది కావడంతో ఇరవై ఐదు వేల కోట్లతో పంతొమ్మిది సొరంగాలను నిర్మిస్తోంది ప్రస్తుతం శ్రీనగర్ నుంచి లేహ్ చేరుకోవాలంటే పది గంటల సమయం పడుతుంది ఈ మార్గంలో వాతావరణం ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండదు ఇక భౌగోళిక వాతావరణం దుర్భేద్యంగా ఉంటుంది దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అక్కడ రహదారుల మీద భారీగా ఖర్చు చేస్తున్నట్లు కనిపిస్తోంది